హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ వర్షాకాలంలో కానీ చలిచలిగా ఉన్నప్పుడు కానీ నోటికి ఏమన్నా తినపతి కానప్పుడు కానీ మనకు చటుక్కున గుర్తుకు వచ్చే ఒక చైనీస్ వంటకం పేరు మంచూరియా ఈ మంచూరియాని వెజ్ మంచూరియాగా చేయొచ్చు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ రకరకాలైన మంచూరియాలో క్యాబేజ్ మంచూరియా ఒకటి ఈ క్యాబేజ్ మంచూరియాని మనం ఇంట్లో ఉండే తోటే ఈజీగా ఎంతో రుచికరంగా ఎంతో ఎమ్మీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ మంచూరియా రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో నాకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి క్యాబేజీని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది హాఫ్ కేజీ వరకు క్యాబేజ్ అనమాట ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ను వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వన్ టీ స్పూన్ కారాన్ని తగినంత ఉప్పును వేసుకోవాలి హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి కార్న్ఫ్లోర్ ఒకవేళ లేకపోతే మైదాపిండిని వేసుకోవచ్చు టూ టీ స్పూన్స్ వరకు మైదాపిండిని వేసుకోవచ్చు మనం వేసిన పదార్థాలన్నీ మన క్యాబేజ్ ముక్కలకి పట్టేటట్టు ఇలా బాగా పిసుకుతూ మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు మనకు బైండింగ్ కోసం కొంచెం కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఉండలు కట్టుకోవడానికి వీలుగా వచ్చేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా బైండింగ్ అనమాట ఇలా ముద్దలు కట్టినప్పుడు బైండ్ అవ్వాలి ఇలా వీడియోలో చూపుతున్నట్టు కొంచెం కొంచెంగా ఈ ముక్కల్ని తీసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపుతున్నట్టు ఇలా లడ్డూలాగా చేసుకొని చూడండి ఇంకొకటి చూపిస్తున్నాను కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని అరచేతిలో పెట్టి ఇలా లడ్డులాగా ఒత్తుకుని వీటిని అన్నింటిని పక్కన పెట్టుకొని నూనె వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఎన్ని మంచూరియాలు అయితే ఈ ఆయిల్లో మనం ఫ్రై చేయగలము ఫ్రీగా అన్ని మంచూరియాలను ఇందులో వేసేసుకోవాలి ఇలా మంచూరియాలను వేసేసి కదపకుండా ఒక మూడు నాలుగు నిమిషాలు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత చంచాతో మెల్లిగా ఇలా కదుపుతూ కిందకి మీదకి ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మెల్లిగా కదుపుతూ ఫ్రై చేసుకుంటే మన మంచూరియాలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇలా వీటిని నూనెలోంచి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగతా మంచూరియాలను కూడా ఇలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతాని తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇదే ఆయిల్లో ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయన చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ చెమచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలను వెల్లిపాయలను వేగనివ్వాలి ఒక మూడు పచ్చిమిరపకాయలను ఫ్రీ చేసుకుని కొంచెం కరివేపాకును వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మిశ్రమాలన్నిటిని ఈ ఆయిల్లో వేగనివ్వాలి అప్పుడే మనకు టేస్ట్ బాగా హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ఉప్పును వన్ టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్ను వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ను వేసుకుని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ వీటిని కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకి కార్న్ఫ్లోర్ని వేసుకుని నీళ్ళను పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఈ మిశ్రమం అనేది త్వరగానే ఉడికిపోతుంది వన్ మినిట్లో అలా గట్ చిక్కబడగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ మంచూరియాలను ఇందులో వేసేసి చెంచాతో ఈ మిశ్రమం మొత్తం మంచూరియాలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ ఈ గ్రేవీ అంతా క్యాబేజ్ మంచూరియాల్లోకి ఇంకేటట్టు కొంచెం రెండు నిమిషాలు అలా వేగనివ్వాలి ఇలా వేగినప్పుడు మన ఈ జ్యూస్ అనేది క్యాబేజ్ మంచూరియాలోకి పోయి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది మనం ఉల్లి పొరకను ఉల్లి కడలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిపైన వేసేసుకొని ఒకసారి స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా అంటారు స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి పొరకను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే నూరూరించే క్యాబేజ్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది చూడండి గార్నిష్ కోసం ఇలా ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ని ఉల్లి పొరకలను వేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని మనం వడ్డించుకుని తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఈ క్యాబేజ్ మంచూరియా మనం ఇంట్లోనే వీటిని చేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది స్పెషల్గా చేసుకునే స్నాక్స్లలో ఈ క్యాబేజ్ మంచూరియా ఒకటి